గంటల పాటు కంటికి కునుకు లేకుండా సేవలు అందిస్తున్నామని చెప్పుకునే పోలీసులు రాత్రి 10 అయిందంటే విధులు ముగిస్తున్నారు. మమ్మల్ని అడిగేవారు ఎవరు అని నిద్రమత్తులోకి జారుకుంటున్నారు. పోలీసుల లేక నిద్రవీరుల అన్న సందేహం కలుగుతుంది. అత్యవసర సేవలు అందించే వారు కాస్త నిద్రమత్తులో తూగుతుంటే అసాంఘిక శక్తులకి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఇదేమిటి సార్ అని అడిగితే అంత మా ఇష్టం, నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకో అంటున్నారు నవీపేట ఎస్ఐ గారు. సిపి సార్ జర దేఖో. నవీపేట్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అతిథి గృహం మారిందనడానికి ఎలాంటి సందేహం లేదు. సెంట్రీ డ్యూటీ నిర్వహించే సిబ్బంది సైతం రాత్రయిందంటే నిద్రలోకి జారుకున్నారు. అత్యవసర పని మీద స్టేషన్ కు వచ్చిన వారిపై చిరాకు పడడంతో నిద్ర భంగం చేశారని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన విలేకరులకు నవీపేట ఎస్ఐ ధమ్కి ఇస్తున్నారు. సార్, 10 గంటలకే పోలీస్ స్టేషన్ గేట్లు బంద్ చేసి పడుకుంటే ఎలా అని అడిగినందుకు నవీపేట ఎస్ఐ గారికి కోపం వచ్చింది. నువ్వు పడుకుంటలేవా? విలేకరి అయితే రాత్రి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చావు? అరే బాబు, నా పోలీస్ స్టేషన్ నా ఇష్టం, ఎవరికి ఫిర్యాదు చేస్తావో చేసుకో, న్యూస్ వేస్తావా వేసుకో, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేమైనా సిఐవా డిఎస్పీవా అంటూ బూతు పురాణాలు విప్పారు. నవీపేట ఎస్ఐ రాజారెడ్డి ఓ బాధ్యత గల అధికారిగా ఉంటూ సమాధానం చెప్పే తీరు ఇదేనా? రాత్రి సమయంలో పెట్రోలింగ్ లోపం మండలంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎస్ఐ అయితే రాత్రి సమయంలో మండల కేంద్రంలో విధులు నిర్వహించడం అరుదు. విలేకరికే ఇలా సమాధానం చెప్తే నవీపేట పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులు బాధితుల పరిస్థితి ఏంటో ఈ పాటికే అర్థమై ఉండాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పగలు ఓ షిఫ్ట్, రాత్రి ఓ షిఫ్ట్ పోలీసులు విధులు నిర్వహిస్తారు. అయితే రాత్రి విధులు నిర్వహించే పోలీసులు హాయిగా స్టేషన్ లో నిద్రపోతున్నారు. ఓ వివాదంలో కొంతమంది స్టేషన్ కి వెళ్లగా పోలీస్ స్టేషన్ గేట్లు లోపల నుండి గడియపెట్టి ఉండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మీడియా ప్రతినిధి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ఐ రాజారెడ్డికి కాల్ చేయగా తాగి ఫోన్ చేస్తావా అంటూ అనవసర రాద్ధంతనికి తెరలిపారు. సార్, మేము మీ స్టేషన్ లో ఉన్నాము, డ్రంక్ టెస్ట్ చేసుకోవచ్చు అన్నా కూడా వినకుండా పొంతన లేకుండా మాట్లాడుతూ చిర్రుబురులాడారు. ఎస్ఐ మాట్లాడిన మాట తీరుతోనే అర్థమవుతోంది ఎవరు మద్యం సేవించారు అన్నది. మండలంలో రాత్రైతే రైతులకు కంటి మీద కొనుకు లేకుండా పోతుంది. 10 రోజుల క్రితం మండల కేంద్రంతో పాటు కమలాపూర్ మహంతం శివార్లలో వ్యవసాయ భూమిలోని దాదాపు 20 మోటార్ల వైర్లు దుండగులు చోరీ చేశారు. పలు గ్రామాల్లో ఆలయాల్లో సైతం చోరీలు జరుగుతున్నాయి. రైతులు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు ఎస్ఐ స్పందించకపోగా తమ సిబ్బంది బరాబర్ స్టేషన్ లో పడుకుంటారు, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నిస్సిగ్గుగా చెప్పడం శోచనీయం. రాజకీయ అండదండలు ఉన్నాయన్న ధైర్యంతో ఎస్ఐ రాజారెడ్డి ఇలా వ్యవహరించడం పట్ల మండల వాసులు భగ్గుమంటున్నారు. గతంలో మాక్లూర్లో విధులు నిర్వహించిన సమయంలో సైతం ఓ మీడియా ప్రతినిధిపై ఇష్టానుసారంగా వివరించడంతో బదిలీవేటుతో నవీపేట మండలానికి వచ్చారు. అయినా ఆయన వ్యవహార తీరు ఏమాత్రం మారలేదు. ఏది ఏమైనప్పటికీ ఎస్ఐ రాజారెడ్డి వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, స్టేషన్ లో ఏం జరుగుతుంది అన్నది సీసీ ఫుటేజ్ లో పరిశీలిస్తే ఉన్నతాధికారులకు అసలు నిజం తెలుస్తోంది, ఏం జరుగుతుంది అన్నది పూర్తిగా తెలుస్తోంది అని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా మార్పు వస్తుందా లేక ధమ్కీలతో కాలం వెళ్లదీస్తారా? జిల్లా పోలీస్ బాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.